వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు దినపత్రికలను ప్రధాన వార్తా కథనాలు ఒకసారి పరిశీలిద్దాం. మొదట ఈనాడు దినపత్రికను పరిశీలిస్తే, చేసిందంతా చేసి మాపై విమర్శల, వ్యవస్థల నాశనానికి మీరే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో దుయ్యబెట్టినట్టుగా ఒక వార్తను ఈనాడు ప్రముఖంగా పేర్కొంది. అవినీతిని ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ. విపక్షాలది మహాకల్తీ కూటమిని ఎద్దేవా. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై మోదీ సమాధానం చెప్పినట్టుగా ఈనాడు పేర్కొంది. నెలాఖరికల్లా కాంగ్రెస్ జాబితా, లోక్సభ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలి అని పార్టీ పదాధికారులకు రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈనాడు చెప్తోంది. ప్రధాని మోదీ పిరికి పంద, 5 నిమిషాల పాటు ముఖాముఖి చర్చకు రాగలరా, దేశాన్ని పాలిస్తోంది ఆర్ఎస్ఎస్ఏ, రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు గుప్పించినట్టుగా ఈనాడు తన కథనంలో పేర్కొంది. నీళ్లు ఉరకాలి, వానాకాలంలో శ్రీరామ్ సాగర్ పరిధిలో 14.40 లక్షల ఎకరాలకు నీరు, ఎగువ దిగువ మానేరులలో 50 టీఎంసీల నిల్వ, అన్ని చెరువులను నింపేలా కాలువలకు తూములు, ప్రతి ప్రాజెక్టు నిర్వహణకు బడ్జెట్లో నిధులు, పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్లకు టెండర్లు పిలవాలని సమీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని ఈనాడు హైలైట్ చేసింది. భీకర ఎదురుకాల్పులు, ఛత్తీస్గఢ్లో 10 మంది మావోయిస్టుల మృతి, శిక్షణ ఇవ్వడానికి వచ్చిన నక్సల్స్ నేతలు, నిఘా సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు, రాష్ట్రంలో ప్రభుత్వం మారాక తొలి భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈనాడు పేర్కొంది. పూచికత్తు లేకుండా 160,000 రుణం రైతులకు రిజర్వ్ బ్యాంకు కానుక ఇచ్చినట్టుగా మరో కథనాన్ని కూడా ఈనాడు హైలైట్ చేసింది. ఓటు తప్పనిసరి చేద్దామా, ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయా, ఎవరైనా ఓటు భయపెడితే ఓటు వేస్తున్నారా, ఏ పార్టీకైనా సానుభూతి పరుల ఓటింగ్ తగ్గిపోవడానికి కారణమేంటి, ఈవీఎంలపై నమ్మకం ఉందా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర, ఎన్నికల క్రతువుపై సర్వేకు నిర్ణయం, దేశవ్యాప్తంగా సమగ్ర వివరాల సేకరణ తెలంగాణలో త్వరలో మొదలు కాబోతున్నట్టుగా ఈనాడు తన కథనంలో పేర్కొంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస మట్టం కంటే తగ్గిన నీటి నిల్వ అంటూ ఈనాడు తన కథనంలో పేర్కొంది. సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో 10 మంది మావోల మృతి, భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. సాగుకు నీళ్ళు ఇవ్వాల్సిందే, ఇయ్యకుంటే పాపం చేసిన వల్ల మౌతాం, ప్రజాప్రతినిధులు అధికారులతో సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు మొత్తానికి సాగునీరు ఇవ్వాలి, కాలువల నైలింగ్ మొదలవ్వాలి, వర్షాకాలంలోగా పూర్తి చేయండి, నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం. ఎస్ఆర్ఎస్పి కాలువలతో అన్ని చెరువులు నింపాలి, మే 15 నాటికి చనక కొరాట పూర్తి చేయాలన్న సీఎం, పలు సమస్యలను అప్పటికప్పుడు కేసీఆర్ పరిష్కరించినట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. అది మహాకల్తీ కూటమి, దాన్ని మనం ప్రజాస్వామ్యం అంగీకరించదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా సాక్షి హైలైట్ చేసింది. విపక్షాల మహాకూటమిపై మోదీ ధ్వజం, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రసంగం, 55 ఏళ్ల పాలనతో పోల్చిన ప్రధాని, తాను వ్యవస్థల్ని ధ్వంసం చేశానంటున్న కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసిందని మండిపాటు, అవినీతిని తగ్గించి ఉద్యోగాల కల్పనలు పెంచామని మోదీ ఉద్ఘాటించినట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. కాంగ్రెస్కు నయా జోష్, 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షుల నియామకం ఏది జరిగిందో దానికి సంబంధించిన వార్తను కూడా సాక్షి హైలైట్ చేసింది. 4 పాతవారు మినహా మిగిలిన చోట్ల కొత్తవారే, 12 బీసీ, 10 మంది రెడ్డి సామాజిక వర్గాల నేతలకు ఛాన్స్, ఎస్సీ మైనార్టీ ఎస్టీ నేతలకు పగ్గాలు, మొత్తం 3 మహిళలకు అవకాశం, ఖమ్మం సిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పెండింగ్లోనే ములుగు నారాయణపేట ఉన్నట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. మళ్ళీ ఈడీ ముందుకు వాద్రా, భూకంపకణంలో 12న జైపూర్లో విచారణ జరగబోతున్నట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. అలాగే ఇంజనీరింగ్లో 10,000 సీట్ల కోత, కాలేజీల రద్దు కోసం 13 దరఖాస్తులు, ఏఐసిటిఈ మంజూరు చేసిన సీట్ల అదనంగానే ఫ్యాకల్టీ ఉండబోతున్నట్టుగా సాక్షి తన కథనంలో పేర్కొంది. ఆంధ్రజ్యోతి దినపత్రికను పరిశీలిద్దాం. పంచమి పూట మంచిదని, ఎల్లుండే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని హైలైట్ చేసింది. మాఘమాసం వసంత పంచమి పరమదినం, సాయంత్రం 4 గంటలకు ముహూర్తం, 6 నుంచి 11 మందికి అవకాశం, జాబితాలో 3 పాత మంత్రులు, ఈసారి అత్యధికులు కొత్త ముఖాలే, కేటీఆర్ హరీష్ రావులకు లోక్సభ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. ప్రచారంలో మంత్రులుగా ఉన్న పేర్లు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రెడ్డియా నాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పద్మ దేవేందర్ రెడ్డి ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొంది. గృహ వాహన రుణకాలిక చౌక, ఆర్బీఐ రెపో రేటు 0.25% తగ్గించినట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. జిల్లా కాంగ్రెస్ల సారథులు వీరే, 29 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల ప్రకటన, హైదరాబాద్ సహా 4 నగర కమిటీలకు, డిసిసి అధ్యక్షుల్లో 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేల భార్యలకు కూడా
పదవులు దక్కినట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. పెండింగ్లో కరీంనగర్, రామగుండం నగర కమిటీలు, పినపాక ఎమ్మెల్యే రేగ అసంతృప్తి, పదవులకు రాజీనామా, టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. గడ్కరీకి సోనియా ప్రశంసలు. సభలో ఆయన ప్రసంగంపై ఆసక్తి, శాఖ పనితీరుపై బల్ల చర్చి అభినందన తెలియజేసినట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. కాంగ్రెస్ బడాచోర్ దొంగే చౌకీదారిని తిడుతున్నాడు, దేశ భద్రత వారికి ఇష్టం లేదు, రఫేల్ పోరాటం ఎవరి కోసం, 55 ఏళ్లలో ఒక్క భారీ డీలైనా కుదిరిందా, ప్రతి ఒప్పందంను దళారులే, రాహుల్పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం కాంగ్రెస్ పనే, మహాకూటమి కాదు అది మహాకలితి, పేద బిడ్డ ప్రధాని కావడమే నా నేరమా, ప్రస్తుత లోక్సభలో మోదీ చివరి ప్రసంగం చేసినట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. అలాగే మోదీ ఓ పిరికి పంద, ఆయనలో ఓటమి భయం, దమ్ముంటే రాఫెల్పై చర్చకు రావాలి, ప్రధానికి రాహుల్ గాంధీ సవాల్, 11న ప్రియాంకతో కలిసి ఆయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళబోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. అలాగే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి, 12 తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి పేర్కొంది. మిమ్మల్ని దేవుడే కాపాడాలి, ముజఫర్పూర్ కేసులో సిబిఐ దర్యాప్తు అధికారిని బదిలీ చేయడం కోర్టు ధిక్కరనే, నాగేశ్వరరావుపై సుప్రీం కోర్టు ఆగ్రహం, 12న స్వయంగా హాజరు కావాలని ఆదేశం, కేసు విచారణ ఢిల్లీకి బదిలీ, బీహార్ ప్రభుత్వంపై ధర్మాసనం మండిపడ్డట్టుగా ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. నమస్తే తెలంగాణ దినపత్రికను పరిశీలిద్దాం. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ అంటూ ఒక వార్త నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. 0.5% దిగొచ్చిన రెఫో, రివర్స్ రెఫో, వాహన గృహ రుణాలు మరింత చౌకగా ఉండబోతున్నట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. రెవెన్యూ డివిజనల్గా కోరుట్ల, కొల్లాపూర్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల, 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ, ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. ఈ సీజన్లోనే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు, 14.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, జూన్ నాటికి కాలువల మరమ్మతు పూర్తి చేయాలి, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధి ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన అంశాన్ని కూడా నమస్తే తెలంగాణ ప్రముఖంగా పేర్కొంది. సిర్పూర్కు కాగితపు సిరి, కాగజ్ నగర్ ఎస్పీఎంలో మళ్లీ ఉత్పత్తి మొదలు, ప్రారంభించిన 7వ నంబర్ యంత్రం మాటనలు పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం, కార్మికుల్లో ఆనందం వెల్లువిరుస్తుందని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది. మహాకల్తీ కూటమి, కాంగ్రెస్పై పార్లమెంట్లో నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ, దేశం ప్రజాస్వామ్య కాంగ్రెస్ కూటమిని తిరస్కరిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్టుగా నమస్తే తెలంగాణ పేర్కొంది. మిషన్ కాకతీయ అద్భుత పథకం, నీటి సంరక్షణ కోసం ఆధునిక విధానాలను అనుసరించాలి, నీటి కొరతను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిడబ్ల్యూటీసీ చైర్మన్ మసూద్ హుసేన్ వ్యాఖ్యానించినట్టుగా నమస్తే తెలంగాణ తన కథనంలో హైలైట్ చేసింది. అలాగే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి చెందిన అంశాన్ని కూడా నమస్తే తెలంగాణ ప్రముఖంగా పేర్కొంది. వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విక్రమ్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు కాటరగడ్డ ప్రసన్న గారు, మాజీ శాసనసభ్యురాలు, టీడీపీ ముఖ్య నాయకురాలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నేత. రైట్, విక్రమ్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రివర్గానికి ఎట్టకేలకు మోక్షం కలగబోతున్నట్టుంది, దాదాపు 2 నెలలు అయింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఏక వ్యక్తి మంత్రివర్గం ఉంది ఇప్పటి వరకు, ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు, వసంత పంచమి ఎల్లుండి అని ప్రచారం జరుగుతుంది, ఆ రోజు ఖచ్చితంగా కొంతమందికి అవకాశం ఇస్తారు కేసీఆర్ గారు, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కథనాలు వస్తున్నాయి. అయితే డిఫరెంట్, పాత మంత్రివర్గాన్ని కొంత పక్కన పెట్టేసి కొత్త వారికి అవకాశం ఇచ్చే విషయంలో కేసీఆర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కేటీఆర్కు హరీష్ రావు కూడా ఈసారి క్యాబినెట్లో స్థానం ఉండకపోవచ్చు, పార్టీ కోసం కొంతకాలం ఉపయోగించుకొని తర్వాత వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఏంటి ఈ స్ట్రాటజీని ఎట్లా చూడాలి? కేటీఆర్కు హరీష్ రావు కూడా ప్లేస్ లేదని అంటే దాని ఇష్యూని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించారు లేకపోతే ఆయన చేసిన వెల్ఫేర్ యాక్టివిటీలో ఏదైతే పూర్తి మెజార్టీ ఈ రాష్ట్రం లోపల వారికి ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అనేటువంటి పొలిటీషియన్ చాలా డిఫరెంట్ స్ట్రాటజికల్ పొలిటీషియన్, జనంలో వస్తున్నటువంటి దానికి ఎప్పుడు కూడా ఫస్ట్లో దాన్ని కొంత వార్తగా జనంలోకి పంపి ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలను వాటి అనుగుణంగా డిసిషన్ తీసుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి నాయకుడు. ఇటీవల కాలంలో హరీష్ రావు గారికి వీళ్ళ మధ్యలో సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాల వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి కార్యకర్తల మధ్యలో వస్తున్నటువంటిది, కొంత హరీష్ రావు గారిని పార్లమెంటుకు పంపిస్తారనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, హరీష్ రావు గారిని కేసీఆర్ గారు కూడా ఢిల్లీకి వెళ్తారు, వారితో పాటు వీరిని తీసుకెళ్తారు, ఇక్కడ తన కొడుకు క్లియర్ చేస్తారనేటువంటి వార్తలు కూడా అనేక రకాలుగా వింటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒకవేళ కేటీఆర్ గారికి కనుక మంత్రి పదవి ఇచ్చేసి హరీష్ రావు గారిని ఆపితే రకరకాలైనటువంటి ఇబ్బందులు, క్యాడర్ లోపల ఒక తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఇద్దరికి కూడా ఆపి మరి కొంత పార్లమెంటరీ ఎన్నికల వరకు ఆ రకంగా
ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే ఎన్నికల అనేటువంటి ఈ ప్రాంతం లోపల లేవు, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, ఇంకా మిగతా వీటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా పూర్తి అవుతాయి కాబట్టి 5 సంవత్సరాల వరకు ఇబ్బంది ఏముండదు అనేటువంటి ఆలోచన కూడా కేసీఆర్ గారిది ఉండి ఉండవచ్చు అనేటువంటిది ఒక కారణంలో. కాబట్టి ఏది చేసినా అసలు ఇప్పటి వరకు క్యాబినెట్ రాకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో సరైనటువంటిది కాదు, క్యాబినెట్ వేయాలా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అడిగేటువంటి ధైర్యం చేసేటువంటి వితిద పార్టీలో కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి మనకు గమనిస్తాం. కాబట్టి ప్రతిపక్షాలు కూడా వాటన్నిటిని కూడా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మాట్లాడేటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఆగుదాము, ఎవరు కూడా క్రిటిసైజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇమీడియట్గా ఉంటుందని నేను కూడా అనుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ అంతర్గత విషయాల లోపల కేసీఆర్ గారు అల్టిమేట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారే తీసుకోవాల్సినటువంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఏ రకంగా ఎవరిని ఢిల్లీకి పంపిస్తాడు, ఎవరిని ఇక్కడ ఉంచుతాడు, ఏ రకంగా ఇది చేస్తాడు అనేటువంటిది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయం. కాబట్టి ఆయన ఆ కాంట్రవర్సీ ఉన్నదనేటువంటిది సోషల్ మీడియాలో మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి, అంతవరకు అయితే వాస్తవం. అంటే హరీష్ రావు గారు చాలా సమర్థవంతమైన మంత్రి అండి, ప్రతిసారి కేసీఆర్ గారు కితాబు ఇచ్చేవాళ్ళు, చరవేగంగా పనులు చేస్తారు, నిరంతరం దాంట్లోనే మునిగి తేలుతారు అని చెప్పడం కానీ, కాళేశ్వరం ఇష్యూలో కానీ ఇంకో ఇష్యూలో కానీ ఇంకో ఇష్యూలో కానీ ప్రతిసారి పొగుడుతూనే ఉంటారు. డెఫినెట్గా అలాంటి హరీష్ రావుని ఎందుకు వదులుకుంటారు, ఓన్లీ పొలిటికల్ రీజన్స్ కేటీఆర్ కోసం అనుకోవచ్చా? ఏ ఇష్యూస్ గతంలో మన హరీష్ రావు గారు ఉద్యమం ప్రారంభం నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక ట్రబుల్ షూటర్గా హరీష్ రావును ప్రతిసారి కూడా కేసీఆర్ గారు ఆయననే ప్రొజెక్ట్ చేసినటువంటి విషయము, ఆయన ఆ రకంగా పనిచేసినటువంటి తీరును కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా హరీష్ రావు గారు సమర్థతను కావచ్చు, లేకపోతే దాన్ని మనం ఎక్కడ కూడా ఇది చేయడానికి ఇది లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తనకు 2 ఆప్షన్స్, హరీష్ రావు గారిని ముఖ్యమంత్రి చేయలేడు కదా, అటు కొడుకున కూతుర్నా లేకపోతే వాళ్ళని ఏ రకంగా ఇది చేయాలా అనేటువంటిది విత్ ఇన్ ద పార్టీలో ఉండేది. ఇప్పుడు మిగతా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నే లేదు కదా. కాబట్టి ఏ రకంగా ఇది చేస్తాడు వీళ్ళను, హరీష్ రావు గారిని ఎట్లా సైడ్ ఇది చేయాలా అనేటువంటి దాంట్లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ మధ్యకాలంలో మొన్ననే వాళ్ళు మినిస్టర్ క్వార్టర్ ఖాళీ చేసినప్పుడే ప్రచారం జరుగుతుంది, ఖాళీ చేసినట్లేదు నాకు తెలుసు. రకరకాల ఊహాగానాలు అంటే మనకు వ్యక్తిగతంగా కాల్ చేసిండా లేదా తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి పేపర్లో కూడా కొన్ని పేపర్లలో కూడా వచ్చారు, పేపర్లో కూడా రాశారు, క్రాస్ చెక్ చేసుకోకుండా రాసిండ్రా లేకపోతే ఏదో, కానీ పేపర్లో కూడా వచ్చినటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి హరీష్ రావు గారు వాళ్ళ దీంట్ లోపల పార్లమెంటుకు పోతాడు అనేటువంటిది కొంత, అక్కడ ఉన్నటువంటి జిల్లా లోపల కూడా కొంతమంది నాయకులు ఇటీవల గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి గారు కాంటాక్ట్ చేసిన ఒంటరి ప్రతాప్ రెడ్డి జాయిన్ అయినప్పుడు హరీష్ రావు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు దీని లోపలనే ఆ జిల్లాలోనే కాబట్టి ఆయన లేకుండా ఆయన ఆబ్సెన్సీలనే వచ్చింది అనేటువంటిది ఒకటి. ఈ మధ్య కాలంలో జగ్గారెడ్డి గారు కూడా కొంత పాజిటివ్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇండికేషన్స్ హరీష్ రావు టార్గెట్ చేస్తూ కేటీఆర్ వీళ్ళిద్దరిని పొగుడుతున్నటువంటి సంఘటనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కొంత జనం లోపల వాళ్ళ కార్యకర్త లోపలే జరుగుతున్నటువంటి, ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత విషయం కాబట్టి పొలిటికల్గా దాన్ని ఇది దాని అనేటటువంటి విషయం మనం ఎంపీగా అంటున్నారు హరీష్ రావు గారు, కానీ ఎక్కడ సీట్ ఖాళీ లేనట్టుంది, అంత సిట్టింగ్లు ఉన్నట్టున్నారు, ఎక్కడ ఫిట్ చేసే అవకాశం ఉంది మీ అంచనా ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు అనుకుంటే హరీష్ రావు గారిని, హరీష్ రావు గారు విల్లింగ్ ఉంటే ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఇప్పుడు మెదక్ ఇది ఉంది పార్లమెంటు, మెదక్ పార్లమెంట్ జైరాబాద్ పార్లమెంట్ ఉంది, గతంలో కేసీఆర్ గారు చేసినట్టు మహబూబ్నగర్ పార్లమెంట్ ఉంది, మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, చెవిలో రకరకాలుగా ఒకవేళ తను అనుకున్నప్పుడు ఎక్కడైనా కూడా నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఏ రకమైనటువంటి లేదు, ఆయన ఎవరిని ప్రొజెక్ట్ చేయాలా, ఎవరిని ఇది చేయాలా, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలా, దాంట్లో కేసీఆర్ గారు మాస్టర్, దాంట్లో వేరే ఆలోచనే లేదు. రైట్, ప్రసన్న గారు ఏంటి నిజంగా ఇట్లా జరిగే అవకాశం ఉందంటారా, హరీష్ రావు గారు లాంటి డైనమిక్ మినిస్టర్ని పక్కన పెట్టేసి సరే మనం కేంద్రంలో అక్కడికి తీసుకెళ్తా అనే మాట చెప్పే అవకాశం? రాజకీయాలు ఇది పూర్తి సహజం కదండి, రాజకీయాలు ఎప్పుడు కూడా చదరంగం లాంటివే కదా. ఈ చదరంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మా తెలుగుదేశం వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి ఎక్కువ తెలియదు. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడన్నది ఊహించడం కూడా కష్టం అవుతుందండి. కానీ
ఊహించడం కష్టమైనప్పటికీ కూడా మనకు మొదటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. తన కుటుంబం తర్వాత ఏదైనా అని, తన కొడుకు, తన కూతురు, మనవడు ఈ ముగ్గురిని చూపెట్టిన తర్వాతనే ఎవరినైనా చూస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇదేదో ఇప్పుడు ఒక రకమైనటువంటి కాంట్రవర్సీ వచ్చిందని మేము హరీష్ రావు గారిని పొగట్టడం కాదండి. హరీష్ రావు గారు అటు మాతో కంటెస్ట్ చేసినప్పుడు ఉన్నారు, కాంగ్రెస్తో కంటెస్ట్ చేసినప్పుడు ఉన్నారు, ఈ పార్టీ వ్యవస్థాపకంగా మొదలైనప్పటి నుంచి కూడా ఉన్నారండి. ఆ రోజు నుంచి కూడా అతని శ్రమ, కేసీఆర్ గారు ఏదో 2 నెలలకోసారి నిద్రపోయి లేసి వచ్చినప్పుడు కూడా కానీ కార్యకర్తను సమీకరించడం కానివ్వండి, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటం కానివ్వండి, వ్యూహాత్మకంగా వ్యవహరించడం కానివ్వండి, కాంగ్రెస్లో యువశాఖ మంత్రిగా ఉండి ఆ రోజున ఎంతమంది క్యాడర్ని రుణాలు ఇచ్చి తీసుకొచ్చారు. ఈరోజు ట్రబుల్ షూటర్గానే కాదండి, ఈజ్ ఎ బిగ్ స్ట్రాటజిస్ట్. దాంతోపాటు మిషన్ కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, వీటిల్లో అసలు ప్రజలకి రైతులకి అనుసంధానంలో ప్రభుత్వానికి రైతులకు మధ్య చాలా స్పష్టంగా నేను ప్రవర్తించడం జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది హరీష్ రావు గారి సమర్థత తక్కువ ఎక్కువ అన్న సమస్య కాదండి. ఇద్దరు ఒక సమావేశకుల్లో వాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా చేయాలంటున్నప్పుడు ఇద్దరిని ఒకచోట ఉంచి కనుక ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఎందువల్లంటే కేసీఆర్ గారు కలగంటూ ఉన్నారు, నాకు 17 సీట్లు వస్తాయి కాబట్టి ఈ 17 సీట్లు వచ్చినప్పుడు నేను చక్రం దెబ్బకలిగినటువంటి వ్యక్తిని రేపు, దీంతోపాటు జగన్ కూడా నా పక్కనే ఉన్నాడు, మేమిద్దరం కలిసి మాకు వచ్చిన సీట్లతో మేము ఓవైసీ మా తరఫున వాయిస్ ఆఫ్ ప్రొఫెసీగా ఉన్నాడు, అతన్ని పెట్టుకొని మేము ముగ్గురం కలిసి నేను ప్రధానమంత్రిగా న్యూట్రల్ క్యాండిడేట్గా వెళ్ళిపోతాను, మోడీ ఎక్కడ లేకపోతే రాహుల్ గాంధీ ఎక్కడ అన్నటువంటి భ్రమలు ఆయన బ్రతుకుతున్న సమయంలో తన కొడుకుకి భ్రమే, ఖచ్చితంగా భ్రమేనండి. అది జరిగేది మాత్రం లేదు. 22 సీట్లు తెచ్చినా 32 సీట్లు తెచ్చినా కానీ జరగబోయేటువంటి మాత్రం మహాకూటమి వేరే విషయం అండి. ఈరోజున ఈయనకన్నా ముందు రాహుల్ గాంధీ లేదా పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు కానివచ్చు, ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే కొత్త నాయకత్వం మా చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నడిపించి ఎప్పుడు వెళ్ళారండి? ఆయన రాష్ట్రం ఆయనకు వచ్చిన ఛాన్స్ను కూడా ఎన్నోసార్లు వదులుకున్నారు. ఆయన ముఖ్యం అమరావతి నిర్మాణం. కానీ ఇక్కడ ఇలాంటి భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు సమావేశకుల్లో సమ విధానాల్లో సమర్థుడుగా ఉన్నటువంటి హరీష్ రావుకి ఎందుకు ముందు మీరు ఇవ్వకుండా బంధు ప్రీతి చూపెట్టారేమోనని అపవాదం వచ్చిందేమోనని. నెరవేర్చించారు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళ చేత ప్రతిపక్షాల చేత సమర్థించుకుంటున్నాడు. కేటీఆర్ గారి వాక్చాతుర్యం ముందు హరీష్ రావు గారి వేరే విషయం, కేటీఆర్ ఉన్నటువంటి వాక్చాతుర్యం ప్రజలు కలుపుకునే దానిలో చాలా ధీటైనటువంటి వ్యక్తి అండి. కానీ ఇక్కడికి వచ్చేటికి అనుభవం, సమర్థత, వ్యూహం, ప్రజల మనసును చూరగొనతనం, వీటన్ని మేనల్లుడి కన్నా నీ కొడుకే ఎక్కువయ్యాడా అన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పి ఈయన దాని సహజం, నేచురల్. మీ పార్టీలో కూడా ఎవరైనా నేనైనా ఉంటాను, మీ పార్టీ మా ప్రాంతీయ పార్టీ ఎక్కడ ఉన్నా కూడా సహజమైన ఖచ్చితమండి. దాన్ని మేము కాదంటలేదు. నేను ఒక వ్యక్తిగా మాట్లాడాలన్నప్పుడు పార్టీ పరం పక్కన పెడితే ప్రతి వ్యక్తికి తన బ్లడ్ తర్వాత ఏదైనా ఆలోచించుకుంటాడు. అది మన ప్రాచీన చరిత్ర నుంచి ఇప్పటి వరకు కూడా రాజులు ఒక మొఘలాయ సామ్రాజ్యం తప్పితే ఎక్కడ కొడుకులు తండ్రిని చంపడం ఏమి జరిగినాయి తప్పితే సామ్రాజ్య కాంక్షత్యం నలుగురు ఉన్నప్పుడు నా తమ్ముడికి వచ్చింది, అన్నకు వచ్చింది అన్న దానిలో తండ్రినే చంపడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటికి ఏంటంటే కేటీఆర్ గారికి లైన్ క్లియర్ చేయడం, నాకు ఒక్కోసారి అనిపించింది కేటీఆర్ కన్నా కూడా కవితకే లైన్ క్లియర్ చేస్తున్నారేమో. ఎందువల్లంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే వర్కింగ్ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక కాంబినేషన్, అలాగే మోడీ అమిత్ షా కాంబినేషన్, అలాగే ఇక్కడ కేటీఆర్ కవిత. కవిత గారు కొన్ని మాటల్లో అంతకుముందు ఆమె చాలా యాక్టివ్లో మనకు కనిపిస్తూ ఉండేదండి. ఆమె ఇప్పుడు ఎక్కడ చూసినా తన క్యాడర్ని పెంచుకుంటూ, సొంత క్యాడర్ని పెంచుకుంటూ పోతుంది. రేపొద్దున కవిత కేటీఆర్ గారి మధ్య కూడా తప్పనిసరిగా సంఘర్షణ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం వచ్చింది, ఖచ్చితం జరిగి తీరిద్దండి. ఎందుకంటే బోత్ ఆర్ ద అంబిషియస్ పీపుల్. కనిమలికి స్టాలిన్కి మధ్యలో ఎలా జరిగిందో, ఈమె పోయిన వే అంతా నేను చూస్తుంటే కనిమలి వే పోయిందండి. ఈమె ఆమెలాగానే సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేయటం, జాగృతిని చేయటం, మొన్న జాగృతి కార్యకలాపాలను మీరు చూసినప్పుడు ఆ యువతకి ఇచ్చిన పిలుపుల్లో ఆమె గాంధీజీ అంటూ మాట్లాడుతూ ఎక్కడి వరకు వెళ్ళిన తన ప్రొజెక్షన్ ఎక్కువ తీసుకుందండి పార్టీ ప్రొజెక్షన్ కన్నా. కాబట్టి 1000000 మందిని, 1,00,000 మంది కార్యకర్తల్ని, అలాగే రామ్ బాబా అని తీసుకొచ్చేసి మొత్తం ప్రాజెక్టుల్ని, మొత్తం పరిశ్రమలన్నీ కూడా నిజామాబాద్లో తన అండర్లో తీసుకుంది. ఇక నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి నాకు ఒకటి అర్థం కాదు, మా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నేను ఇబ్బంది సొంత కొడుకులాగా చూస్తూ ఉంటాను భారతీయ జనతా పార్టీలోనే, అంత మంచి సాన్నిధ్యం నాకుంది ఆ బాబుతో. వాళ్ళకి తెలుసు ఒకటి విషయం, ఇది ఏదైతే ప్రధానమంత్రి గారి కౌశల్ యోజన ఇన్ని ఉన్నాయో అవి ఎవరికిచ్చారండి ఈ రాష్ట్రంలో?
జాగృతికి ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే రేపు స్వరూపానంద సరస్వతి చేయబోతున్నటువంటి యజ్ఞంలో కూడా పాల్గొబోతుంది ఎవరో తెలుసా అండి, కేసీఆర్ గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు. అలా అంటే ఇది ఇస్ బి గ్రూప్ అనే దానికండి మేము నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి దానిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇండైరెక్ట్ గా బలపరచుకొస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ కన్నా కూడా కవిత గారు ఎక్కువ. కాబట్టి రేపు ఖచ్చితంగా కవిత కూడా నేనెందుకు చీఫ్ మినిస్టర్ కాదు, వై నాట్ ఐ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. కేటీఆర్కి అడ్డం పడగల శక్తి ఆమె. అలాంటివి న్యూట్రల్ గా ఉన్న హరీష్ రావు ఎక్కడ ముందుకు వస్తాడు, ప్రజలు హరీష్ రావు పక్కన ఉన్నారు. కాబట్టి హరీష్ రావుని ముఖ్యమంత్రిగా చేయగల సమర్థతలు, శక్తి, వ్యూహం అన్ని అతనికి ఉన్నాయి. కాబట్టి అతను నాకు తోడుగా ఉంటూ పోతే ఇక్కడ సంతోష్ కుమార్ తెచ్చిపెట్టాడు కదండి, ఇప్పుడు సంతోష్ కుమార్ కూడా రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాడు. నేను యాదాద్రి వెళ్తే అవన్నీ తీసుకెళ్ళాడండి, అమ్మటి లేదండి. ఈ మధ్య కాలంలో కొంత మార్పు కనిపిస్తుంది. అంతకుముందు ఏంటంటే లేదండి, అంతకుముందు మందులు ఇవ్వడం కోసమో లేకపోతే ఆయనకి సపర్యలు చేయడం కోసమో లేకపోతే పేపర్లని అందించడం కోసం ఉండేవారు, తప్పితే వ్యూహంలో భాగంగా లేకపోతే దూతలుగా ఎక్కడికి వెళ్ళింది లేదండి. ఇప్పుడు దూతగా కూడా వెళ్తున్నారు సంతోష్ కుమార్ గారు, మంత్రులు కలుస్తున్నారు, రాజకీయాల మీద చర్చలు కొనసాగించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి ఈ కుటుంబ కాంబినేషన్ లో సంతోష్ కుమార్ గారు ఎవరి పక్క జాయిన్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారండి రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్ కుటుంబంలో నేర్పించుకున్నారు, ఇది కుటుంబంలో ఖచ్చితంగా అంతర్గత పోరుకు వెళ్ళబోతుంది. శ్రీనివాస్ గారు, ఉందా ఇంత విషయం ఉందంటారా, ఇదంతా సినిమా స్టోరీ లాగా ఉందంటారా? అంటే టీడీపీ వాళ్ళకు డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, వాళ్ళకు సినిమా అంటే ఇట్లుంటే ఇట్లుంటుందేమో అట్లుంటే అని వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ కేడర్ కూడా అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకు కొంత లీడర్షిప్ పెరుగుతుంది. ఒకసారి ఎవరికి ఇవ్వచ్చు, ఒకసారి ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అంటే రకరకాల అందరికీ ఇస్తారు. అది ఏ పార్టీ అయినా సహజంగా జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తొక్కినట్టుగా వారు లేపినట్టుగా అని ప్రచారం చేయడం కనిపిస్తుంది కదా, తప్పది కాదు కనిపిస్తుంది కదా, అది తప్ప. హరీష్ రావు గారు మొదటి నుంచి ఉన్నారు, అకస్మాత్ ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు వచ్చారు. 2 నెలల నుంచి హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీలో చాలా రోజుల క్రితం చర్చ జరుగుతుంది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఒక యువతకు ఒక యువతను పెట్టాలి, ఒక సందేశాన్ని ఇవ్వాలి. కేటీఆర్ గారు ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల కానీ అంటే ఒక అర్బన్ పీపుల్కు మంచి ఒక అట్రాక్టివ్ లీడర్గా ఇవాళ కేటీఆర్ గారు తయారయ్యారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అది ఇవాళ కేటీఆర్ గారిని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి లీడర్ మాకు ఉండాలని ఒక ఆలోచన యువతలో కూడా వచ్చింది. కాబట్టి మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 గెలిచాం. గతంలో మేము పోటీ చేయలేని పరిస్థితి, గతంలో తప్పుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అంటే ఇవాళ కేటీఆర్ గారికి పార్టీ నడిపించే సమర్థత ఇవాళ కేటీఆర్ గారికి ఉన్నది. ప్రజల ఆలోచనకు అనుకూలంగా పరిపాలన నడిపించే శక్తి కూడా ఇవాళ కేటీఆర్ లేదని చెప్పట్లేదండి. హరీష్ రావు గారు కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత నిర్వర్తించిన నాయకుడు హరీష్ రావు గారు. అట్లా టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఖచ్చితంగా అందరూ ఇంప్లిమెంట్ చేస్తారు. గత ఈటలందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇచ్చినా వారు పనిచేశారు. ఏ నాయకుడు అయినా కడియం శ్రీహర్ గారు పనిచేశారు, వారు విదేశాఖ మంత్రి. హరీష్ రావుని వీళ్ళతో పోలిస్తడం కష్టమే, అది అది కరెక్ట్ కూడా కాదేమో. ఎవరిని తక్కువ చేసి నేను చూడట్లేను, కానీ క్రేజ్ కానీ పాపులారిటీ విషయంలో కానీ సమర్థత విషయంలో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు ఎవరైనా కూడా మీరు ముఖ్యమంత్రి గారి కుటుంబం కాబట్టి సహజంగా ఒక అటెన్షన్ క్యాడర్ లోపల కూడా ఉంటుంది. వీళ్ళకి అటాచ్ ఉండాలి, వీళ్ళతో కలిసి మాట్లాడాలి, వీళ్ళకి విన్నవించుకోవాలనే అభిప్రాయం ఎక్కడైనా ఉంటుంది. ఇవాళ ఏపీలో చంద్రబాబు నాయుడు గారికి లేదా లోకేష్ లేదా ఇవాళ కేటీఆర్ గారు ఎలక్షన్ లో గెలిచారు, 2009 గెలిచారు, మొన్న గెలిచారు. ఎప్పుడు ఉప ఎన్నికలు పెట్టిన కూడా కేటీఆర్ గారు ప్రతిసారి తన మెజార్టీ పెరుగుకుంటూ వచ్చింది తప్ప ఏడ తగ్గలేదు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. కవిత గారు లోక్సభ డైరెక్ట్ ఎన్నికయ్యారు. నేను అనేది ఏంటంటే రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని డైరెక్ట్ తీసుకొచ్చారు. పార్టీలో చాలా మంది సీనియర్ లేరు, అట్లాంటి అట్లా ఇట్లా చర్చ పెట్టుకుంటే చాలా ఉంటారు. ఎందుకంటే యువతకు అవకాశం ఇవ్వాలి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించబట్టి అలా తన కొడుకు ఇచ్చి తప్పే ఉన్న వల్ల రాజకీయాలలో ఎవరికైనా అవకాశం ఇస్తేనే ఎలివేట్ అవుతారు, పైకి వస్తారు. మంత్రివర్గంలో ఇద్దరు ఉండరు అనేది గట్టి బలమైన ప్రచారం. కేవలం కేటీఆర్ కోసమే హరీష్ రావు గారిని కూడా పక్కన పెట్టేసి ఆ రకంగా బలి చేసే ప్రయత్నాలు జరగబోతున్నాయి అనేది బయట జరుగుతున్న చర్చ. ఎంతవరకు వాస్తవము, క్యాబినెట్ ఉంటారా ఉండరా, ఉండకపోతే ఎందుకు ఉండరు? అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. గత క్యాబినెట్ లో వారు ఉన్నారు, ఒకసారి అవకాశం ఈసారి కూడా ఉండాలని గ్యారంటీ ఏమి ఉండాలండి? అవకాశం ఇవ్వచ్చు, ఇంకా టైం ఉంది కదా.
లేకపోతే ముఖ్యమంత్రి ఆలోచించాల్సి రేపు లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు ఫుల్ టైం పనిచేయాల్సిన అవసరం ఉంటే పార్టీ కోసం అని చెప్పి వీరికి అప్పయప్తారేమో తెలియదు. ఆల్రెడీ సారీ టు ఇంటరప్ట్, ఆ ఇండికేషన్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే హరీష్ రావు గారి చేత ఆర్టీసీ యూనియన్ కి వీటన్నిటికొన్నాడు గౌరవ అధ్యక్షులు. మీ ఇద్దరు ఎలక్షన్ చూసుకోండి అన్న బాధ్యతని ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండి వేరే కొన్ని సంస్థలకు గౌరవ దర్శనం ఉండడం వల్ల కొంత చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. అటు కార్మికులకు కానీ ఇటు నాయకులకు కానీ అధికార పార్టీ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ అది అధికార పక్షంగా ఉండి వాటికి న్యాయం చేయాలనడం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్వచ్ఛంగా తప్పుకున్నారు. ఇప్పుడు మీరు సోదరుడు చెప్పేటువంటి విషయాలు ఏదైతుందో ఇంత డైరెక్ట్గా మీరు అడిగితే చెప్పేటటువంటి ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఎవరిని గెలవాలనేటువంటి దాంట్లో సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ లోపల హరీష్ రావు వచ్చినట్టుంది. హరీష్ రావు గారి దగ్గర ఏదైతే జన పోవడానికి కూడా ఇంతకుముందు ఏదైతే ర్యాపో ఇది ఉన్నానో రెగ్యులర్గా పోయి ఇష్యూస్ చెప్పుకోవడానికి కూడా వెళ్ళేటువంటి భయం ఈ పరిస్థితులు ఎందుకులే అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నది. గ్రీన్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి నిర్మాణం అయింది. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరైనా దాన్ని కింద పనిచేయాల్సినటువంటి క్యాడర్ ఈవెన్ టీఆర్ఎస్ క్యాడర్ అయినా కూడా అల్టిమేట్గా కేసీఆర్ ఏది అనుకుంటే కేసీఆర్కు వ్యతిరేకంగా చెప్పేటువంటి ఇది కన్విన్స్ చేసేటువంటి దీంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎవరు కూడా ఇప్పుడు ఆ సాహసం కూడా ఎవరు చేయరు. ఎందుకంటే కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి అనేటువంటి దాంట్లోనే అందరు కూడా ఆ రకమైనటువంటి ఇదే నడుస్తుంది. కాకపోతే మీరు అన్నటువంటి వితిన్ ద డిస్టిక్ లోపల ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు అటు ప్రతాప్ రెడ్డి గారు రావడం కావచ్చు, జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్న తీరు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కొత్త శ్రీనివాసరెడ్డి ఇంకొకరు అట్లా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఈ గ్యాప్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది అది మరింత బలపడే ఎట్లా చూడాలి. ఇమ్యులేషన్ అనుకోవాలా ఇంకోటి ఇంకో రకంగా చూడాలనుకోవచ్చు అంటారు. ఇమ్యులేషన్ అయితే హరీష్ రావు గారు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కదా, అది 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 ఎట్లా బయటకు వచ్చే అవకాశం ఫీల్ అయినా కూడా హరీష్ రావు గారు సోషల్ మీడియా నేను కేసీఆర్ గారితో ఉంటా, మా మామ ఎట్టుంటే శ్రీనివాస్ గారు క్యాబినెట్ లో కూడా ఉండరేమో అనే పరిస్థితి ఇంతకుముందు లేకుండా కదా. ఇంతకుముందు ఆయన మంచి ప్రయారిటీలో ఉన్న మంత్రిత్వ శాఖను నిర్వర్తించారు. హరీష్ మన కేటీఆర్ గారికి కేసీఆర్ గారితో సంబంధాలు కంటిన్యూ అయినాయి, జాగ్రత్తగానే ఉన్నారు. అంత అంత బాగానే నడిచింది. కానీ ఇప్పుడు నేను దాన్ని కూడా ఏం కాదనట్లేదు. కానీ ఇప్పుడు పదవి ఇవ్వరేమో అనే ఒక పద్మాదేవేంద్ర రెడ్డిని చూపిస్తున్నారు. ప్రాబబుల్ లిస్టులో పద్మాదేవేంద్ర ఇప్పుడు వచ్చే 8 మంది మంత్రివర్గాల్లో మనకి ఈక్వేషన్ వైజ్ మనం ఆలోచించుకుంటున్నప్పుడు ప్రాబబుల్ లిస్ట్ అన్నాను. నో, ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ప్రాబబుల్ లిస్ట్ అన్నాను, అంతేగాని లిస్ట్ లో వస్తున్నాను. అలా పద్మాదేవేంద్ర మహిళా కోట ఖచ్చితంగా హరీష్ రావు గారు కట్ అయిపోయినట్టు ఉద్దేశం అండి. ఎందువల్లంటే జిల్లా నుంచి ఒక వ్యక్తికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలా చూపెట్టుకోబోతున్నారంటే మేము మహిళకు ప్రాతినిధ్యం కానీ వర్గాన్ని విడదీస్తారు. మంత్రి పదవి ముఖ్యంగా వర్గాలు ఏంటండి? టిఆర్ఎస్ పార్టీలో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ శ్రీనివాస్ గారు అంతకుముందు మహిళా ఆకుల లలిత గారిని తీసుకొస్తే ఆమె నిమిషంలో ఎటువైపు వెళ్ళగలిగిందండి? డి శ్రీనివాస్ గారు పక్కన ఉండగలిగిందా? అలా ఎవరైనా ఇప్పుడు నేనే ఉంటానండి రాజకీయంలో సాధ్యం. ఇవన్నీ కూడా ఇవాళ మన స్వార్థం అన్న రాజకీయాలు ప్రబల తీరులో పద్మాదేవేంద్ర రెడ్డి గారికి ఖచ్చితంగా బూస్టప్ ఇవ్వడం కనుక జరిగింది అనుకోండి. నేను మహిళా లీడర్కి ఇచ్చాను, లాస్ట్ టైంలో కూడా మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు, క్రిటిసిజం వచ్చింది. ఈ టైంలో నేను పద్మాదేవేంద్ర రెడ్డి గారిని తీసుకొస్తున్నాను, ఇద్దరికి ఎలా సాధ్యమైందని నన్ను ప్రశ్న ఉదయించింది అనుకోండి. మీ విశ్లేషకులు ఏమి రాస్తారంటే దెర్ ఇస్ నో స్కోప్ బికాస్ ద లేడీ విల్ బి అకామిడేటెడ్, ఇట్ ఇస్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్టర్. కానీ హరీష్ రావు సమర్థత ముందు మేము ప్రతిపక్షంగాను ఇప్పుడున్న ఈక్వేషన్ బట్టి మాట్లాడతాం కాదండి. నిజాయితీగా చెప్పాలంటే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సమర్థులైన నాయకులు.
ఇద్దరిలో కూడా వ్యూహాత్మకంగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి బలం కుడి ఎడమ భుజాలు వీళ్ళిద్దరేనండి. కుడి ఎడమ భుజాలు అంటే కన్నా మొట్టమొదట కేసీఆర్ గారు అంతా కూడా మెడ మీద ఈయన్ని పెట్టుకునే పనులు చేశారు. తిట్టడానికి కానివ్వండి, ఏం చేయడానికి కానివ్వండి, వ్యూహాత్మకంగా శాసనసభలో ప్రవర్తించడానికి కానివ్వండి, ఒక నాయకత్వాన్ని ఒక పక్కకు తీసుకొచ్చి వస్తున్నటువంటి సమస్యలన్నిటికీ ఒక్కోసారి కేసీఆర్ గారు నోరు జారినప్పుడు కానివ్వండి, వాటన్నింటినీ సమర్థవంతంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. కానీ హరీష్ రావు గారిని పక్కన పెట్టకపోతే ఖచ్చితం లేదు, ఇది రాజకీయం. ఈ రాజకీయ తన తర తమ భేదం లేదు, తన కొడుకుని బాగా చూపెట్టుకోవాలి. లాజికల్ లాజికల్ పాయింట్ అది, అది చూడాలి. చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది, కానీ మరి అదే ఫైనల్ అని మనం అనుకోలేం కదా. ఇంకోటి పాత మంత్రులని చాలా మందిని ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది. ఒకరిద్దరు తప్ప పెద్దగా అవకాశం రాదని చెప్తున్నారు. నేను ఇందాక అదే విషయం చెప్పబోతున్నా. ప్రాబబుల్ లిస్ట్ లో వచ్చేటువంటి పేర్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సీనియర్ మంత్రులకు కాకుండా సీనియర్ మంత్రులందరినీ కూడా పార్లమెంటుకు మీ సీనియారిటీ అక్కడ అవసరము అనేటువంటి దాని లోపల ఇక్కడ కేటీఆర్ గారికి లైన్ క్లియర్ చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఈ జూనియర్ క్యాడర్ అందరు కూడా అతనితో అటాచ్మెంట్ ఉన్నటువంటి పేలరే కనిపిస్తున్నాయి. బహుశా ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు ఏం చేస్తారనేటువంటి విషయం మీద వస్తే జరుగుతున్నటువంటి చర్చ, ఎవరైతే ఈ ప్రాబబుల్ లిస్ట్లో వచ్చినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సీనియర్ మంత్రులు అయితే ఎవరు లేరు దాంట్లో. దాదాపు ఇప్పుడు కడియం సీఆర్ గారిని పార్లమెంటే అని అంటుండ్రు, లేకపోతే ఇంకొక మంత్రి గారిని పార్లమెంటే అని అంటుండ్రు. ఇవన్నీ కూడా జరుగుతున్న దీనిలో సీనియర్లు అందరినీ కూడా అక్కడ ఇది చేసేస్తే రానున్న రోజుల లోపల ఈ కేసీఆర్ గారు తన హెల్దీగా ఉన్నప్పుడు శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కేటీఆర్ గారికి క్లియర్ చేయాలనేటువంటిది క్లియర్గా ఉంది. ఏర్పాటు చేస్తే పని అయిపోద్ది అనేది డెఫినెట్ గా ఆ రకమైన. కేసీఆర్ గారు 90 సంవత్సరాలు లేడు కదా, చిన్నేజీ ముఖ్యమంత్రి దేశంలో వన్ ఆఫ్ ది చిన్నేజీ ఆరోగ్యం మీద ఉద్యమ సందర్భంగా కూడా ప్రతిపక్షం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమెరికా పోతులు పోతున్నాడు పేండి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తన క్యాబినెట్ మీద అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రతి మినిస్టర్ ని ప్రతి సందర్భంలోనూ చాలా అద్భుతంగా పొగిడారు. ప్రతి లక్ష్మారెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరిని పొగుడుతూనే ఉన్నారు. రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంది మన ఎన్నికల్లో. క్యాబినెట్ మీద అంత అసంతృప్తి లేనప్పుడు సీనియర్లను ఎట్లా బయటకు పంపిస్తారనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా ఉంటుందండి, ఎప్పటికి వాళ్ళకైనా వేరే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చర్చ. ఎవరండి కొత్త వాళ్ళని, మా వాళ్ళు అండి. టీడీపీ నుంచి వెళ్ళినట్టు మీరు ఎంతసేపు ప్రాబబుల్ లిస్ట్ లో ఎవరు వస్తున్నారండి? తలసాని శ్రీనివాస్, నిరంజన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఏ పార్టీ అభిప్రాయాలు రాస్తే ఆ పార్టీలో శ్రీనివాస్ అవసరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాలు ముఖ్యమంత్రి గారి విచక్షణాధికారి ఎట్లా అవకాశాలు ఇవ్వాలి, ఎవరు ఎట్లా పార్టీ ఉపయోగించగలన్న దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా వాటిలో ప్రజల గతంలో ఆయన ఏం చెప్పారంటే, మనకున్న ఎమ్మెల్యేలు అంత సీనియారిటీ లేరు కాబట్టి బయట పార్టీలు వాళ్ళని ఆ సీనియారిటీని కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. చాలా మంది ఉన్నప్పటికి కూడా, గెలిచిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. కడియం శ్రీహరి గారిని ఎంపీగా ఉన్నారని రాజీనామా చేసి తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి ఆయన క్యాబినెట్ లో తెచ్చుకున్నారు. తలసాని టీడీపీలో గెలిచి ఆయన్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చుకున్నారు. ఇట్లా చూస్తే సీనియారిటీ కావాలి, తెలంగాణకు వీళ్ళంతా ముఖ్యం అది ఇది అని చెప్పి తీసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం అంటే అది మళ్ళీ ఆలోచించాల్సిన ఇష్యూ వస్తుంది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని పక్క పెట్టలేదు. విషయం ఏంటంటే వాళ్ళు మీకు తెలుసు, సిట్టింగ్ మినిస్టర్లు గతంలో మంత్రులుగా పనిచేసిన, గత క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలు కనుక ఈసారి ముఖ్యమంత్రి గారు ఈ క్యాబినెట్ కనుక అవకాశం లేకపోతే వారిని పార్టీ పని వారిని వేరే రకంగా ఉపయోగించాలి, పార్టీకి వేరే రకంగా ఉపయోగించుకునే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. సహజంగా వారికి ఆ ఛాయిస్ ఉంటుంది. పార్టీ మంచుకుంటేనే కార్యకర్తలు మంచుకుంటారు, పార్టీ మంచుకుంటేనే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం మంచుకుంటేనే పరిపాలన. మంత్రివర్గాన్ని ఇన్నాళ్ళు కూడా విస్తరించుకోకుండా కూర్చున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకా పార్టీ రాజకీయ వ్యవస్థలో ఉన్నారు మీరు.
పార్టీ అంటే ఒక రోజు అయిపోయి కాదండి, మా పార్టీకి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉండాలని చెప్పి మేము కలగండి. రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి 100 సంవత్సరాలు ఉండేటువంటి అవసరం ఈ ప్రజాస్వామ్యంలో రానే రాదండి. సీనియర్లకు ఇప్పటికి మంచి అవకాశాలు ఇస్తానే ఉన్నారు కానీ 83 నుంచి ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నారు, మంచి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. నేను కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంశాలు గతంలో హరీష్ హరికృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో తీసుకున్నారు, వారు ఎమ్మెల్యే గారు తీసి పక్క పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం ఇవ్వడం జరిగింది, అన్ని ఇవ్వడం జరిగింది. మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రోజు వరకు ఇవ్వడం మంత్రివర్గం ఉండగలిగిందా? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో మనం ఎప్పుడైనా చూసామా ఇన్ని ఇన్ని రోజుల పాటు అసలు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు అంత లేట్ ఎందుకు అయిందండి? మీరు చెప్తుంది పాయింట్ గానీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కాదండి. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం దాంతో పాటు వెంటనే శాసనసభని ప్రవేశపెట్టడం, ఫ్లోర్ లీడర్ ని ఎన్నుకోవటం, ఎన్నుకున్న తర్వాత క్యాబినెట్ ని తీసుకోవటం, ఇవన్నీ చకచక జరిగిపోవాలండి. పరిపాలన ఎన్నికలు షెడ్యూల్ ఎందుకు ఇచ్చామండి? వాటిని ఉల్లంఘించి ఇంకా ఇంకా చెప్పాలంటే అలాంటి ప్రజాస్వామ్యం ఎందుకండి? ప్రజాస్వామ్యం ఎందుకు? అసెంబ్లీ ఎందుకు? కౌన్సిల్ ఎందుకండి? ఇవాళ బైసన్ పోల్ విషయంలోనే ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిద్దామండి. ఈ అసెంబ్లీ మీద, ఈ సెక్రటేరియట్ మీద నిజాం గారి పేర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ అమరావతిని నిర్మించుకుంటే చంద్రబాబు గారు పేరేసుకుంటున్నారేమో, నా పేరు ఎలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట మళ్ళీ కొత్త బిల్డింగుల మీద ఉండాలి? అందుకని వారసత్వ కట్టడాలని తీసేద్దాం, చారిత్ర కట్టడాలు తీసేద్దాం, అన్ని తీసేసి నేనే పేరేసుకుంటానని చెప్పి పోతున్న ఈ తరుణంలో రాజ్యం లేదండి. ఈ రోజు నాకు డౌట్ ఉందండి, ఈ ఇద్దరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక మాట ఖచ్చితంగా అనగలుగుతానండి, గజ్వెల్ నుంచి ఖచ్చితంగా కవిత గారు అసెంబ్లీకి పోటీ చేస్తారు 100%. మనం అనుకుంటున్నటువంటి అన్ని కూడా అవునా కాదా అనేటువంటిది ఇంకా 2 రోజుల తర్వాతనే తేలేదు. రాజకీయాల్లో ఏది కూడా సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ గారు ముందు ఒకసారి దాన్ని ఇట్లా రిలీజ్ చేసి దాని తర్వాత ఏం చేయాలనేటువంటిది. బట్ ఒకటి మాత్రం వాస్తవము, హరీష్ రావు కేటీఆర్ మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉందో అది రాష్ట్రం అంతటా జరుగుతున్నటువంటి విషయం, అది ఇంకా ఎక్కువగా వాళ్ళ క్యాడర్లో జరుగుతున్నటువంటి విషయం. మాకు పక్కనే మెదక్ జిల్లా దగ్గరలోనే కాబట్టి, మెదక్ జిల్లా కదా జహీరాబాద్, మా ఇక్కడ మేడ్చల్లోనే వాళ్ళ దీని లోపల ఇది ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి విషయము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే పోవాలా లేదా, ఇన్ని రోజుల దాకా ఉన్నటువంటి ర్యాపో ఏదైతే ఉందో దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి విషయం అయితే వాస్తవం ఇది. కాబట్టి కేసీఆర్ గారు అల్టిమేట్గా ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడున్న సీనియర్ మంత్రులు కావచ్చు, లేకపోతే అది జనం ఇట్లా అనుకుంటారు కాబట్టి మీ నిర్ణయం మార్చుకున్నారు అని చెప్పేటువంటి ధైర్యము, ఆ రకమైనటువంటి ఇంటిమసీ ఉన్నదనేటువంటిది అయితే నేనైతే అనుకోలేదు. అంటే కేసీఆర్ గారు ఏది చెప్తే దాన్ని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి? 2 రోజుల్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది, సరే హరీష్ రావు గారు ఉంటారా ఉండరా? ఒకవేళ ఉండకపోతే కేసీఆర్ గారు ఏదైనా కొంత ఇంటిచ్చే అవకాశం ఉంది, దానికి తగ్గట్టే కొంత పార్టీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది, చూద్దాం ఏం జరగబోతుందో. రైట్ ప్రసన్న గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకుపోతున్నటువంటి ఎలక్షన్, మాటలు తూటాలు పోయి దూషణల పర్వం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య. నిన్నదో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన్ని అన్న అన్నాలా దున్న అన్నాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ ఒక కామెంట్ పాస్ చేశారు, ఎవరు దున్నపోతో మీరే తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది చూడడానికి మాట్లాడుకోవడానికి కూడా కొంత ఎబ్బెట్టుగా జుగుప్సకరంగా ఉందండి. ఎందువల్లంటే అక్కడ నా టీవీ జగన్ గారే కాదండి, అసలు సోము వీర్రాజు గారు మాట్లాడిన మాటలు కనుక మనం వింటే దానిని చూసి ప్రధానమంత్రి గారు నవ్విన తీరు చూస్తే మీరు ఒక్కసారి మీ ఎప్పుడైనా రిపబ్లిక్ టీవీలో అది మీరు వేయండి, చూసినప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో ఎంత నీచమైన లాంగ్వేజ్ అంటే లుచ్చ,
సోమవీరాజు మాట్లాడతాడు ముఖ్యమంత్రి గురించి. దానిని అది మాట్లాడేటప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో పార్లమెంట్ సంప్రదాయాన్ని గౌరవించగలిగినటువంటి మోడీ గారు ఏం చెప్పాలి? టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం ఎవరికైనా కూడా సరి అయినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. ప్లీజ్ డోంట్ టాక్ అనాలండి. ఎక్కడైనా సంస్కారం ఉంటే ఆయన ఎంత నవ్వుకున్నారో, నవ్వుకున్న వీడియోని కూడా మనం చూసామండి. ఇది వైరల్ అయిన వీడియో కాదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మేము పార్టీ అది కూడా చూడటం జరిగింది. ఇక ఈయన అంతకుముందు జనసేన నాయకులు అయితే తోలు తీస్తానన్నాడు. అది చాలా అది అంత అది తప్పు, అంత అన్పార్లమెంటరీ కాదండి అది. కానీ ఇప్పుడు జరుగుతున్న దానిలో జగన్ గారు ఒకటే దొంగలించారు, దొంగ లుచ్చ ఈడియట్ ఈడియట్ అని కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడాడండి ముఖ్యమంత్రిని. తర్వాత ఈయనైతే దున్న అంటం అన్నది అతని సంస్కారం. అతను ఎంత హీనమైన లాంగ్వేజ్, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో, ఒక్క నిమిషం అండి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఒక మాటను తూలారు. ఏంటంటే నీ అమ్మను నిన్ను కన్నందుకు చాలా బాధపడుతుంది అన్నప్పుడు మేమంతా అస్టేట్ చేయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎంత హుందాతనంతో మళ్ళీ సభకు వచ్చి నేను చాలా బాధపడుతున్నాను, ఆమెతో నాకున్నటువంటి సాన్నిహిత్యం ఆమె నా తల్లి లాంటిదేనని చెప్పారు. అలాగే రోజాని మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులు విమర్శించినప్పుడు మేము తెలుగు మహిళా నాయకురాలుగా ఇది తప్పు అన్నాం. పార్లమెంట్ చరిత్రలో ఒకరి సిద్ధాంతాల మీద పోరాటాన్ని కొనసాగిద్దాం, మనం ఒక మన ఐడియాలజీని చెప్పుకోవడం పోదాం. చివరికి పర్వట్ అయిపోయి నాకు పదవొచ్చిద్దా రాదా అన్నటువంటి దుగ్ధలో మనిషి నీచంగా దిగజారిపోయి అలాంటి పదాలు వాడటం అన్నది అది జగన్ గారి సంస్కారంతో. ఆయన్ని మేము తిట్టదలుచుకోలేదండి, తిట్టితే కూడా అది అనవసరం. దున్నపోత మీద వర్షం లాంటిది అనాల్సి వచ్చింది, మళ్ళీ మీరు కూడా దున్న అన్నారంటారు కాబట్టి అలాంటి పదాలను కూడా వాడకుండా ఒక మాట మాత్రం వ్యక్తీకరించాలనుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి చేరినటువంటి ఈ రాజకీయాల్లో ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారు సహజంగా అసహనం పడడు, చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాడు, ఆయన సమర్థవంతంగాను మాట్లాడతాడు, తోలడు. అలాంటి వ్యక్తిని ఎంత ఘోరంగా కన్నా లక్ష్మీనారాయణ ఒక పక్క, ఎంతవరకు వాచాల తప్పితే ఇంకేమీ లేని సోమవీర్రాజు ఒక పక్క, జగన్ ఒక పక్క, వైఎస్ఆర్సిపి వాళ్ళైతే మీ డిస్కషన్స్ లో నేను చూస్తూ ఉన్నానండి. ఎన్నోసార్లు నేనే కూర్చొని మాట్లాడతాడు, నోరు మించిపోతున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, అనకపోవచ్చు, మా దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినా తప్పండి. మనం పోరాడతాం సిద్ధాంతాల మీద, మనం పోరాడతాం వ్యక్తిగత విమర్శలు కాదు, మనం సిద్ధాంతాల మీద పోరాడుతూ మనం ఒక స్ట్రాటజీ మీద మాట్లాడుకుంటూ మన పార్టీకి ఉన్నటువంటి విషయాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్దామని ఆలోచించాలి. కానీ ఈ రకమైన ఇది ఏమైనా చేయటం కనుక జరిగితే అది మమ్మల్ని చేసేది ఏంటండి, మిమ్మల్ని కూడా చేస్తున్నారండి. ఎల్లో జర్నలిజం ఎవరైనా చంద్రబాబు తరఫున ఒక్కసారి కనుక ఏదైనా మంచిగా ఏదైనా కాలం రాశారనుకోండి, వెంటనే ఆ టీవీలను కానివ్వండి, ఆ పేపర్లను కానివ్వండి, వాటిని పచ్చ చొక్కాల కింద ఉన్న పేపర్ల కింద, పచ్చ చొక్కాల కింద ఉన్న టీవీల కింద, ఇది న్యాయం అంటారా? ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛని హరించే హక్కు వాళ్ళని డిగ్రేడ్ చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉందా? మేము సాక్షి విమర్శించడం లేదు. అన్ని టీవీ కానీ ఇలాంటి వ్యక్తిగతంగా ఒక మీడియా ఉంది, ఈయనకేదో సపోర్ట్ చేసిన మీడియా ఉంది, కానీ అలా అందరినీ లాగుతూ ఉన్నారండి. మీరు ఒకసారి జగన్ గారి ప్రసంగాలను వినండి. జగన్ గారి ప్రసంగాలు ఎక్కడికి వచ్చినా కూడా మీడియా మీద విమర్శలు, లీడర్ మీద విమర్శలు, ఒకటే టార్గెట్ పెట్టుకున్నారండి. హౌ ఎట్లా నేను వచ్చేస్తున్న నేను ఒక ప్రసంగాన్ని నేను విన్నానండి ఈ దున్న అంటున్న టైంలోనే. తమ్ముళ్ళారా, మీరు చెప్పేసేయండి, జగన్ గారు గెలిచిపోయారు, వచ్చేస్తున్నారు, అన్న వస్తున్నాడు జగన్ గారు, అది అన్న వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిది ఫ్రస్ట్రేషన్ అనుకోవాలి. గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్స్ అనుకున్నప్పుడు ముఖ్యమంత్రిని కాల్చి చంపిన తప్పు లేదని వ్యాఖ్యలు, ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు టంగ్ స్లిప్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దున్న అనే ఒక వర్డ్ వాడిన తీరు, దాన్ని ఏంటి ఫ్రస్ట్రేషన్ లాగా చూడాలా, లేకపోతే హీట్ పెంచడం అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు ముఖ్యంగా కాంపిటీషన్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఒకరితో పడి ఒకరు పోటీల మీద అక్కడ చేస్తున్నటువంటి, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే స్కీమ్స్ కానీ లేకపోతే మాట్లాడేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, గతంలో ఆయన జగన్ గారు అనౌన్స్ చేసి పాదయాత్ర చేస్తున్న సమయం లోపల కానీ ఈయన ఇంప్లిమెంటేషన్ కోసం ఇది చేసిన తర్వాత మరింత రాజకీయపైనటువంటి వేడి ఎక్కింది. మాట్లాడము ఇందాక పెద్దలు చెప్పినట్టు మాట్లాడేటువంటి విషయం లోపల ఒక్క వీళ్ళే కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క లాంగ్వేజ్ అదే రకంగా టెంపర్మెంట్ తీసుకొచ్చేది, దీనికి టెంపర్మెంట్ తీసుకో. అయితే జనంలో ఎమోషన్గా మాట్లాడితే మన దీంట్లో ఇదైతుంది అనేటువంటి ఆలోచన లోపల ఆ రకమైనటువంటి రాజకీయాలు అక్కడ నడుస్తున్నాయి. రెండోది, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా
తను కూడా అప్పుడప్పుడు కోపం లోపల అభద్రతా దీని లోపల మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడింది బీజేపీ నాయకులు ఉద్దేశం చేసిన ప్రసంగంలో అది అసహనం కాదండి, ఉద్వేగం. ఆ ఉద్వేగంలో మనం ప్రజాస్వామ్యం నిలబడదాం అన్నారు, అసహనం కాదు. మీరంతా కలిసికట్టుగా రండి, మన ఆత్మగౌరవం కాపాడుకుందాం. ఏదన్నా సరే ముందు కేసీఆర్ గురించి మాట్లాడుకుందాం అండి, ఆయనే ఆయనే కదండి తెచ్చింది లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తో ప్రజలు ఆయన ఎప్పుడు చిన్న పోతులు గాడిదలను తిట్టలేదు. అయ్యో దానికన్నా మాట అన్నాడండి, గాడిద చవట సన్యాసులు, చవట దద్దమ్మలు ప్రధానమంత్రి కూడా అన్నాడు. తెలంగాణ లాంగ్వేజ్ ఆయన సంప్రదించుకున్నాడు. ఎలా అవుతుందండి మాండలికం కరెక్ట్ కాదు? దద్దమ్మలు సన్యాసులు రాజకీయాల్లో కామన్ భాష అయిపోయింది ఇప్పుడు. దద్దమ్మ పీనుగు పీనుగు అంటాం, చవటలు అంటాం, సన్యాసులు అంటాం, బుద్ధుందా సిగ్గుందా ఇవన్నీ వాడుతుందండి. భాషా ప్రయోగాన్ని మొట్టమొదట ప్రజాస్వామ్యంలో అతి క్రూరంగా మొదలుపెట్టింది కేసీఆర్ గారేనండి. కేసీఆర్ గారు చాలా అందంగా మాట్లాడగలుగుతారు. చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరు మాట రాజు, అది మాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాకు సంబంధం లేనప్పటికీ ఎందుకు లేదు? జగన్ కి జగన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తలసాని యాదవ్ ఎక్కడికి వెళ్ళాడండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పండి. మీరు ఇంతకుముందు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దున్నారు దున్నాను. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అన్నాడు. అయ్యో దున్నపోతు రాజకీయాలు నాకు వద్దన్నాడు. చెక్కల విషయము చంద్రన్న కానుక చంద్రన్న కానుక అన్న దున్న అనేటువంటి దీని లోపల మాట్లాడిన 55 నెలల పాటు ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పోస్ట్ డేటెడ్ చెక్స్ అన్నాడు. అందులో కొంతమంది మహిళలు గొడవ చేసినప్పుడు అక్కడక్కడ ఈ చెక్స్ ఇది కాలేదని గొడవ చేసిన సందర్భం లోపల నిన్న మాట్లాడినటువంటి దాంట్లో ఎవరైనా కూడా రాజకీయాల లోపల మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కొంచెం ముందాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎట్లయినా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయాల లోపల మనం ఎంత అగ్రెసివ్గా మాట్లాడితే ఎంత తిడితే తప్ప ఇది వస్తలేదు, ఫైర్ బ్రాండ్ అయితే లేము. జనరల్గా కూడా మీడియాలో కూడా ఏమవుతుందంటే ఎవరైతే ఆ రకంగా మాట్లాడుతారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఫైర్ బ్రాండ్ పెడుతున్నారు. చేసేటువంటి దీని లోపల అదే ప్యాషన్ అనేటువంటిది ఇక్కడ వీళ్ళ పార్టీ తరపున విషయాన్ని మాట్లాడారు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోపల హామీలు ఏ రకంగా ఇస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు వీళ్ళు కానీ వచ్చారు. రాష్ట్ర బడ్జెట్ ఏదైతుందో భవిష్యత్తు లోపల రాష్ట్ర బడ్జెటు రీసోర్సెస్ ఇట్లాంటి అన్నిటినీ కూడా ఎకనామీ పరిస్థితులను చేయకుండా ఇప్పుడు మనం గడ్డెక్కితే చాలు అనేటువంటి విధంగా ఏవైతే ప్రామిసెస్ వస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఈయన 45 ఇయర్స్కే పెన్షన్ అనడము, లేకపోతే ఈయన ఇది చేయడము, ఇది 3000 అనడము, ఈ రకంగా ఈ కాంపిటీషన్ ఏదైతుందో మనం రాష్ట్ర దీన్ని భవిష్యత్తును లేకపోతే భవిష్యత్తులో మనం చేయాల్సినటువంటి పనులను ఏ రకంగా బేరీ చేసుకుంటారు అనేటువంటిది ఒకసారి అంతర్గతంగా మేనిఫెస్టో కమిటీ ఉంటాయి, మిగతా ఉంటాయి, అవన్నింటినీ కూడా ప్రామిసెస్ను ఇది చేయాల్సినటువంటి అవసరం. దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఎలక్షన్ కమిషను ఇచ్చేటువంటి ప్రామిసెస్ను ఏ రకంగా ఫుల్ఫిల్ చేస్తారు లేకపోతే ఇవి ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తున్నారా అనేటువంటి బాధ్యులను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో ఉన్నది. ఆ రాజకీయాలలో ఈ రకమైనటువంటి మార్పులు జరగాల్సినటువంటి, ఎందుకంటే తాత్కాలికమైనటువంటి బెనిఫిట్లతో వెంటనే మనం ఏదో బయటపడిపోవాలి, ఇప్పుడు పవర్ వస్తే చాలు దాని తర్వాత ఎట్లన్నా ఇగ్నోర్ చేయొచ్చు అనేటువంటి దీన్ని ఏదైతే ఉందో ఈ ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇది ఇస్తా అంటే నేను ఇంకొకటి ఇస్తాను, ఇంకొకటి ఇస్తా అంటే ఇంకోటి ఇస్తాయి. దీనికి సంబంధించినటువంటి సోర్సెస్ అది మళ్ళీ వేరే అవుతాయి. తైలాలు పెట్టేసుకొని మనం ప్రజలను ఆకర్షించగలుగుతామా లేదా ఇక్కడ ఆయన మాట ఒక చిన్న విషయం అండి. ఇంత వీళ్ళకి ప్రైజింగ్ అండి ఇది. నిజంగా భాష గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు పార్లమెంట్లో ఆ రోజు నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు వచ్చే పరంపరలో వాజ్పేయి గారు ఎంత చక్కగా విమర్శించేవారండి, ఆచార్య రంగా ఎంత చక్కగా విమర్శించేవారు. అలాగే మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఇక్కడ గౌతు లచ్చన్న గారు కానివ్వండి, వావిలాల్ గోపాలకృష్ణ గారు కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి, ఇలా ప్రతి వ్యక్తి కూడా రోసయ్య గారు కానివ్వండి, వీళ్ళు అపోజిషన్ లీడర్లో ఉండి చెన్నారెడ్డి గారు కోపం వచ్చిన టైంలో కూడా హ్యూమర్తో కూడి ప్రజా సంక్షేమ కార్యక్రమం ఎంత అద్భుతంగా చెప్పేవారండి. అలాంటి రాజకీయాలు కావాలి కానివ్వండి. నువ్వు లుచ్చా, నువ్వు ఈడియట్, నువ్వు 420, నువ్వు దున్నా, నేను గుర్రం, ఇట్లాంటి భాషలను పోగొట్టడం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా అండి. భాషా సంస్కృతి, పార్లమెంట్ సాంప్రదాయం అన్నది, పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది, దానిలోకి వెళ్ళాలని నేతలందరూ సూచించాల్సిన అవసరం. శ్రీరాజు గారు ఈ రోజు ఫాలో అప్ తిట్లు ఎట్లుంటాయో అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. నిన్న దున్నందుకు ఈ రోజు కౌంటర్లు ఏం పడతాయో కూడా తెలియని పరిస్థితి.
ఎట్లా చూడొచ్చంటారు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి సహజంగా కోపాలతో లేకపోతే ఎదుటి వాళ్ళని విమర్శించడంలో తిట్టడంలో కూడా కాంటెంట్ జోడించి తీస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. విషయం ఈ ప్రభుత్వ వ్యతిరేకత కానీ లేదా వాళ్ళు చేపట్టే రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పే స్కీమ్స్ మా పార్టీ అధికారంలోకి వస్తే మీ స్కీమ్ ఇస్తాం అనే విషయంలో చెప్పడంలో ఎవరు కరెక్ట్గా చెప్పుకుంటే ప్రజలు వాళ్ళకు యాక్సెప్ట్ ఇచ్చే అధికారం ఉంటుంది. అట్లా తెలంగాణ మనం గత ఎన్నికల్లో మనం చూసినాం చాలామంది చాలా పార్టీలు మమ్మల్ని ఇంత విపరీతంగా వ్యక్తిగతంగా కూడా తిట్టడం జరిగింది. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మిగతా పార్టీలు కానీ అయినప్పటికీ ప్రజలు మాకే అధికారం కట్టబెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా ఎన్నికల్లో చాలా వ్యక్తిగతంగా ఎవరిని తిట్టిన సందర్భాలు లేవు. మా ప్రభుత్వ పథకాలను ప్రొజెక్ట్ తీసుకుంటూ గతంలో మేము చేసినాం, రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారం కోసం మీరు చేస్తామని విషయాలు చెప్పారు కాబట్టి ప్రజలు నమ్మే ప్రజలు కూడా ఇలాంటి సాఫ్ట్ పార్టీ రాజ్యాంగాన్ని మీరు అధిగమించారు. చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ప్రవేశించే హక్కు లేదన్నారు. 10 సంవత్సరాలు టైం ఉండి తర్వాత కూడా జాతీయ నాయకుడు హోదా కావచ్చు, రావడానికి వీల్లేదన్నారా లేదండి? రాజకీయం చేసుకుంటే మాకే నయం, ఎందుకంటే మాకు ఇక్కడ రెవెన్యూ ఇవ్వదని చెప్పి కేసీఆర్ గారు గతంలో చాలా సార్లు చెప్పారు. మీరే భయపడి ఇక్కడ భయపడ్డారండి, భయపడే అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ రావద్దని హక్కు మీకు లేదు అన్నారు. రావద్దని మేము అనలే కదా, మీరు పారిపోతారు, మీరు పారిపోయి మమ్మల్ని రావద్దారంటే రికగ్నైజ్ యాజ్ ద నేషనల్ పార్టీ. కొంచెంసేపు అనిపించింది చెప్పబోతుందండి. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు అసెంబ్లీ నిర్మాణం చేసుకున్నారు, సెక్రటరీ నిర్మాణం చేసుకున్నారు, హైకోర్టు నిర్మాణం చేసుకున్నారు. మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ మనం అప్పు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు దగ్గర పెట్టుకున్నాం? పునర్విభజన చట్టం కింద 9th షెడ్యూల్ లో ఏ ప్రాపర్టీస్ అయితే పొందుపరిచామో వాటి విభజన జరగాలి. ఇక్కడ హైదరాబాద్ లో 10 సంవత్సరాలు సిద్ధరామ్ నాయుడు గారు విభజన జరగకుండా అడుగుతా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ లో రాత్రి డబ్బులను తీసుకువెళ్ళి అమరావతి తరలించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకుపోయారు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోండి, నిర్ణయం తీసుకోవచ్చు కదా. 4.5 సంవత్సరాల కాలంలో సిద్ధరామ్ నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ విభజన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని కలిసి పనిచేసిన ప్రజలు గమనించారు కాబట్టి మాకు అధికారం. నరేంద్ర మోడీ టీమ్ లో మీ ఎప్పుడు మేము పనిచేయలేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఓటేయలేదు. గతంలో మీరు వాళ్ళతో అధికారం చెప్పండి, మీరు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, ఇంకొక పాయింట్ కాపీ కొట్టున్నారు, కాపీ కొడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో కాపీ కొట్టడం అనేది ఉంటుందా? అసలు కాపీ కొట్టడం అంటే తెలంగాణ డౌ జరిగినటువంటి పథకాలనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నాడని అంటున్నారు? రాజకీయాల్లో కాపీ కొట్టడం అనేది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పల జగన్ గారు నేను ఇస్తా అని చెప్పిండు. నేను అప్పుడు ఇచ్చేదేంది, నేనే ఇప్పుడు ఇస్తున్నాను, ఆయనకు అవకాశం ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తుండు. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడం కోసం ఆయన ఏం చేస్తుండు, నేను మీరు 5 సంవత్సరాలు నా అధికారంలోకి వచ్చినాక 4.5 సంవత్సరాలు ఏం చేసిర్రు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను? ఇప్పుడు ఎలక్షన్ల ముందట ఏ రాజకీయ ప్రభుత్వమైనా ఇస్తే ఇప్పుడు బెనిఫిషరీ కోసం ఇస్తున్నామంటే ఎన్నికల తాయిలాలు అనేటువంటిది రెండు రకాలు, దాన్ని ఏ రకంగా కూడా ఇచ్చేస్తాం. అల్టిమేట్గా ప్రజాస్వామ్యం లోపల గెలిచినటువంటి వ్యక్తులు ఇది, వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళు గెలవడం కోసం రకరకాలైనటువంటి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అన్నది మా అన్ని కాపీ కొట్టేస్తున్నారు, మేము అది ఇదే చెప్పారు, కానీ ప్రజలు ఉంటుందండి పిచ్చితనం. చంద్రబాబు గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది, ఈయన ఇంతవరకు పార్టీ అధికారంలోకి రాలేదు, ఏమి లేదు, ఈయన పథకాన్ని కాపీ కొట్టేదెవరు? ఆలోచనలు అంతా ఉంటాయి జగన్కి, చంద్రబాబుకే కాదండి, విక్రమరెడ్డి గారికి లేదా శ్రీనివాస్కి లేదా నాకు లేదా మీకు లేదా ఆలోచనలు. తెలంగాణ రాజకీయాలలో పెన్షన్ ఇంప్లిమెంట్ చేసారు, ఒక 2-3 సంవత్సరాలు అనుభవించారు, పెన్షన్ చూసిర్రు. రెండవది దాని తర్వాత ఏదైతే
మీ మన మిగతా బతుకమ్మ ఇది కావచ్చు, కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, షాదీ ముబారక్ కావచ్చు, ఇట్లాంటి స్కీమ్స్ ఏవైతున్నాయో డైరెక్ట్గా బెనిఫిషరీస్కు అందినటువంటి పరిస్థితి సార్. అయితే రాజకీయంగా ఇక్కడికంటే ఎక్కువ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఆడ ఇస్తున్నటువంటి దాంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్ ఉంది వస్తుంది అనే కూడా అనుకోవడానికి లేదా, ఎందుకంటే చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది, కులాల పోరాటం ఉన్నటువంటి ప్రాంతము. మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో కులము మతము ప్రాంతం ఆధారంగా రాలేమన్న ఓటింగ్ అంతా కూడా, క్యాస్ట్ ఆరినేషన్ కూడా, క్యాస్ట్ ఆరినేషన్ సంబంధించిన పెద్దలు కూడా ఓడిపోయారు. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే దీని ఒకసారి ఇట్లా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఆంధ్రాలో ఈ పరిస్థితి ఉండదు. ఆంధ్రాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఇప్పుడు కాదు ఒక 20 సంవత్సరాలు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా అక్కడ యూనివర్సిటీలో మన దగ్గర యూనివర్సిటీలో ఈ మధ్యలో వచ్చినాయి, కానీ అంతకుముందు మన దగ్గర యూనివర్సిటీలలో అసలు క్యాస్ట్ బేస్డ్ అనేటువంటిది లేనే లేకుండా. ఆ రోజు కూడా యూనివర్సిటీలలో అక్కడ ఉన్నాయి, ఫస్ట్ నుంచి కూడా అక్కడ కొంత చైతన్యవంతంగా ఉన్నటువంటి ప్రాంతాల లోపల. కాబట్టి ఈ రిజల్ట్ ఈయన స్కీమ్స్ ఆయన స్కీమ్స్ ను బేరి చేసుకొని దీని ఆధారంగానే ఓటింగ్ వస్తారనుకోవడం. డెమోక్రసీలో మీకు సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళ పాలసీలో సిద్ధాంతాలు చెప్పుకొని ఓట్లు అడిగితే పద్ధతి, దూషణలతో పోతే ప్రజలు కూడా అసహించుకునే అవకాశం ఉంది. సరే అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఎవరైనా సరే ఉందాతనంగా రాజకీయాలు చేస్తే అందరికి మంచిది, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు డిస్కషన్, స్టే ట్యూన్డ్ టు 8 న్యూస్.